5th class EVS workbook agriculture. Remaining worksheets will be in this video. పోయిన వీడియోలో వర్క్ షీట్స్ 5 వరకు తెలుసుకున్నాం కదా, మిగిలిన వర్క్ షీట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. చాప్టర్ 5 అగ్రికల్చర్ వ్యవసాయం పాఠంలోని మిగిలిన వర్క్ షీట్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ వర్క్ షీట్ 6th. వర్క్ షీట్ 6th లో మొదటి రీ రైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, పదాలు చూచి రాయడం. ఇటువైపు ఉన్న పదాలను యాస్టిస్గా ఇటువైపు రాయాలి. లైఫ్ సైకిల్, ఫ్రాగ్, బటర్ఫ్లై, పాలినేషన్, డ్యామేజ్, క్యాటర్పిల్లర్, టాడ్పోల్, అడల్ట్, ఈ విధంగా ఇటువైపు ఉన్న పదాలను అటువైపు రాయాలి. నెక్స్ట్ వర్క్ షీట్ 6th లో 2nd 1, జాయిన్ ద నంబర్స్ అండ్ కలర్ ద ఫ్రాగ్, సంఖ్యలను కలిపి రంగులు వేయాలి. ఈ విధంగా చిత్రానికి ఇచ్చిన నంబర్స్ ను కలిపి రంగులు వేయాలి. నెక్స్ట్ వర్క్ షీట్ 6th లో 3rd 1, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, కింది ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఇందులో మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ద ఫిష్ లైక్ స్ట్రక్చర్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ఫ్రాగ్, అనగా కప్ప యొక్క జీవిత చక్రంలో చేపను పోలి ఉండే ఆకారం ఏది. ఆన్సర్ ఈజ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్ ఈజ్ ఎగ్మాస్, టాడ్పోల్, టాడ్పోల్ విత్ లెగ్స్, యంగ్ ఫ్రాగ్, అడల్ట్ ఫ్రాగ్. హియర్ టాడ్పోల్ ఈజ్ ద ఫిష్ లైక్ స్ట్రక్చర్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ ఫ్రాగ్, అనగా కప్ప జీవిత చక్రంలో టాడ్పోల్ అనేది చేప ఆకారాన్ని పోలి ఉంటుంది. నెక్స్ట్ 2nd క్వశ్చన్, హౌ డు ఫ్రాగ్స్ హెల్ప్ ద ఫార్మర్స్ ఇన్ దేర్ ఫీల్డ్స్, అనగా పొలాల్లో కప్పలు ఎలా ఉపయోగపడతాయి. ఆన్సర్ ఈజ్ ఫ్రాగ్స్ వెన్ దే ఆర్ యంగ్ యాజ్ టాడ్పోల్స్ దే ఫీడ్ ఆన్ ఆల్గే అండ్ హెల్ప్స్ ఇన్ కీపింగ్ ద వాటర్ క్లీన్. When they grow into frog, they feed on insects which helps to keep the area free from bugs. అనగా కప్పలు టాడ్పోల్గా ఉన్నప్పుడు అవి శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. అవి కప్పలుగా ఎదిగినప్పుడు కీటకాలను తిని ప్రదేశాన్ని కీటకరహితంగా ఉంచుతాయి. నెక్స్ట్ 3rd క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ స్కేర్ క్రో, అనగా దిష్టిబొమ్మ అంటే ఏమిటి. ఆన్సర్ ఈజ్ స్కేర్ క్రో ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెథడ్ ఫర్ క్రాప్ ప్రొటెక్షన్. బర్డ్స్, యానిమల్స్ ఎక్సెట్రా ఆర్ క్రియేటెడ్ విత్ ద ఇల్యూజన్ దట్ దేర్ ఆర్ people on the farm and set up a scarecrow to protect the crop from them. అనగా పొలాల్లో దిష్టిబొమ్మ పెట్టడం సస్యరక్షణలో ఒక పద్ధతి. పక్షులు, జంతువులు మొదలైన వాటికి పొలంలో వ్యక్తులు ఉన్నారు అనే భ్రమణ కలిగించి వాటి నుండి పంటను రక్షించడానికి దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తారు అని అర్థం. నెక్స్ట్ వర్క్ షీట్ 6th లో 4th 1, ఐడెంటిఫై ద స్టేజెస్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ఫ్రాగ్, అనగా కప్ప జీవిత చక్రంలో దశలను గుర్తించండి. ఇప్పుడు కప్ప జీవిత చక్రంలో మొదటి నుంచి 7 దశలను రాద్దాం. మొదటిది ఎగ్మాస్, 2nd ఎంబ్రియో, 3rd టాడ్పోల్, 4th 1 టాడ్పోల్ విత్ 2 లెగ్స్, నెక్స్ట్ 5th 1 టాడ్పోల్ విత్ 4 లెగ్స్, 6th 1 యంగ్ ఫ్రాగ్, 7th 1 అడల్ట్ ఫ్రాగ్. నెక్స్ట్ వర్క్ షీట్ 7. నెక్స్ట్ వర్క్ షీట్ 7లో 1st 1, రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, పదాలు చూచి రాయడం. ఇటువైపు ఉన్న పదాలను యాస్టిస్గా ఇటువైపు రాయడం. ఆర్గానిక్ ఫార్మింగ్, డ్యామేజ్, ఎఫెక్ట్, బెనిఫిట్, లైవ్ స్టాక్, కన్వెన్షనల్, క్యాటిల్ వేస్ట్, పొల్యూషన్, సాయిల్ ఎరోషన్, ఎనర్జీ, ఈ విధంగా పదాలను రాయాలి. నెక్స్ట్ వర్క్ షీట్ 7లో 2nd 1, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, కింది ప్రశ్నలకు జవాబులు రాయాలి. మొదటి ప్రశ్న, వాట్ కాజెస్ డ్యామేజ్ టు ద క్రాప్స్, అనగా పంటలు నష్టపోవడానికి కారణాలు ఏవి. ఆన్సర్ ఈజ్ హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్, పెస్ట్స్, డిజీజెస్, స్పాయిల్డ్ టు బర్డ్ అండ్ క్యాటిల్, ఫెయిల్ టు ఫాలో ప్రాపర్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఎక్సెట్రా ఆర్ కాజెస్ డ్యామేజ్ టు ద క్రాప్స్, అనగా పంటకు హానికరమైన కీటకాలు, తెగుళ్ళు, వ్యాధులు సోకుట, పక్షులు, పశువులు పాడు చేయట, సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవట, ఎరువులు, క్రిమి సంహారకాల వినియోగం సరిగా లేకపోవట మొదలగునవి. నెక్స్ట్ 2nd క్వశ్చన్, హౌ డస్ ఏ ఫార్మర్ ప్రొటెక్ట్ హిజ్ క్రాప్స్ ఇన్ యువర్ విలేజ్, రైతులు తమ పంటను ఎలా రక్షించుకుంటారు. ఆన్సర్ ఈజ్ ఫార్మర్స్ యూజ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ టు ప్రొటెక్ట్ దేర్ క్రాప్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్. ది క్రాప్ ఫీల్డ్స్ ఆర్ ఫెన్స్ టు ప్రొటెక్ట్ ద క్రాప్ ఫ్రమ్ క్యాటిల్ అండ్ బర్డ్స్ ది స్కేర్ క్రోస్ ఆర్ సెటప్, అనగా రైతులు తమ పంటను క్రిమి కీటకాల నుండి రక్షించడానికి రసాయనిక ఎరువులు, పురుగు మందులను ఉపయోగిస్తారు. పశువులు, పక్షుల నుండి పంటను రక్షించుకోవడానికి పంట పొలాల చుట్టూ కంచె వేస్తారు, దిష్టి బొమ్మలను ఏర్పాటు చేస్తారు అని అర్థం. నెక్స్ట్ 3rd క్వశ్చన్, వాట్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్, అనగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల కలిగే నష్టాలు ఏంటి. ఆన్సర్ ఈజ్ ఇన్డిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ కెన్ డిగ్రేడ్ ద సాయిల్ ఫెర్టిలిటీ, హార్మ్ఫుల్ టు ద ఎన్విరాన్మెంట్, అనగా రసాయనిక ఎరువులు విచక్షణారహితంగా వాడడం వల్ల భూసారం తగ్గిపోతుంది, పర్యావరణానికి హాని కలుగుతుంది. నెక్స్ట్ వర్క్ షీట్ 7లో 4th క్వశ్చన్, వాట్ ఈజ్ ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి. ఆన్సర్ ఈజ్ ది న్యాచురల్ అండ్ కన్వెన్షనల్ వే ఆఫ్ ఫార్మింగ్ దట్ ఇన్వాల్వ్స్ క్యాటిల్ వేస్ట్, వెర్మి కంపోస్ట్, ఆయిల్ కేక్స్ అండ్ బయాలజికల్ వేస్ట్ యూజింగ్ యాజ్ ఫెర్టిలైజర్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్,
అనగా పశువుల వ్యర్థాలు, వర్మీ కంపోస్ట్లు, ఆయిల్ కేక్లు మరియు జీవ వ్యర్థాన్ని ఎరువులుగా ఉపయోగించే సహజ మరియు సాంప్రదాయక వ్యవసాయాన్ని సేంద్రీయ వ్యవసాయం అంటారు అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ZBNF? ZBNF అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ వే ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ కాల్డ్ ZBNF, అనగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతిని ZBNF అంటారు, అనగా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్, అనగా వ్యవసాయ పద్ధతుల వలన లాభం ఏమిటి? ఆన్సర్ ఈజ్ బెనిఫిట్స్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్, సహజ వ్యవసాయ పద్ధతుల వలన లాభం. బెటర్ ఫర్ ఎన్విరాన్మెంట్, రెడ్యూస్ పొల్యూషన్, కన్జర్వ్ వాటర్, రెడ్యూస్ సాయిల్ ఎరోజన్, ఇంక్రీజ్ సాయిల్ ఫెర్టిలిటీ అండ్ యూజ్ లెస్ ఎనర్జీ, అనగా పర్యావరణం రక్షించబడుతుంది, కాలుష్యాన్ని తగ్గిస్తాయి, నీటిని పొదుపు చేస్తాయి, నేల కొరతను తగ్గిస్తాయి, నేల సారం పెంచుతాయి, తక్కువ శక్తిని ఉపయోగిస్తాయి అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆర్ గ్రెయిన్స్ స్టోర్డ్, ధాన్యంను ఎలా నిల్వ చేస్తారు? ఆన్సర్ ఈజ్ ద గ్రెయిన్స్ ఆర్ డ్రైడ్ అండర్ సన్లైట్ అండ్ దెన్ స్టోర్డ్ ఇన్ వెల్ వెంటిలేటెడ్ రూమ్స్. పెస్టిసైడ్స్ ఆర్ స్ప్రెడ్ ఇన్ అండ్ అరౌండ్ ద ప్లేస్ బిఫోర్ స్టోరింగ్. దే షుడ్ బి ప్లేస్డ్ ఆన్ అన్ ఎలివేటెడ్ స్ట్రక్చర్ టు ప్రివెంట్ ద ఇన్సెక్ట్స్ అండ్ ర్యాట్స్ ఫ్రమ్ ఎంటరింగ్, అనగా ధాన్యాన్ని ఎండబెట్టి గాలి వెలుతురు బాగా ఉన్న గదులలో నిల్వ చేస్తారు. నిల్వ చేసే ముందు పురుగు మందులు చల్లి గదిని శుభ్రం చేస్తారు. కీటకాలు, ఎలుకలు, గింజలను తినకుండా గదులు ఎత్తైన స్థలంలో ఉండేటట్లు చేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 7లో థర్డ్ వన్, ఐడెంటిఫై ద స్టోరింగ్ మెథడ్స్ ఆఫ్ గ్రెయిన్స్, ధాన్యంను నిల్వ చేసే పద్ధతులను గుర్తించండి. రైట్ టీ ఫర్ ట్రెడిషనల్ మెథడ్ అండ్ ఎం ఫర్ మోడర్న్ మెథడ్, అనగా సాంప్రదాయ పద్ధతులకు టీ, ఆధునిక పద్ధతులకు ఎం అని పెట్టాలి. మొదటి మూడు పద్ధతులు ట్రెడిషనల్ మెథడ్స్, సో టీ టీ టీ. చివరి రెండు పద్ధతులు మోడర్న్ మెథడ్స్, సో ఎంఎం. నెక్స్ట్ వర్క్షీట్ ఎయిట్లో ఫస్ట్ వన్, రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, పదాలు చూసి రాయడం. ఇటువైపు ఉన్న పదాలను ఇటువైపు రాయడం. మేజర్, ఇంపార్టెంట్, మ్యాప్, జోవర్, బజ్రా. నెక్స్ట్ మేజ్, రాగి, స్మాల్ మిల్లెట్స్, టొబాకో, షుగర్ కేన్. నెక్స్ట్ వర్క్షీట్ 8లో సెకండ్ వన్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మేజర్ ఫుడ్ క్రాప్ ఇన్ అవర్ స్టేట్, మన రాష్ట్రంలో పండించే ప్రధానమైన ఆహార పంట ఏది? ఆన్సర్ ఈజ్ రైస్ ఈజ్ ద మేజర్ ఫుడ్ క్రాప్ ఇన్ అవర్ స్టేట్, అనగా వరి మన రాష్ట్రంలో పండించే ప్రధానమైన ఆహార పంట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నేమ్ ద ఇంపార్టెంట్ క్రాప్స్ ఇన్ అవర్ స్టేట్, మన రాష్ట్రంలో పండించే ముఖ్యమైన పంటల పేర్లు తెలపండి. ఆన్సర్ ఈజ్ రైస్, జోవర్, బజ్రా, మేజ్, రాగి, స్మాల్ మిల్లెట్స్, పల్సెస్, టొబాకో, కాటన్ అండ్ షుగర్ కేన్ ఆర్ ద ఇంపార్టెంట్ క్రాప్స్ ఆఫ్ అవర్ స్టేట్, అనగా వరి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, రాగులు, చిరుధాన్యాలు, పప్పులు, పొగాకు, పత్తి, చెరకు మొదలైనవి మన రాష్ట్రంలో ముఖ్యమైన పంటలు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ క్రాప్స్ ఆర్ కల్టివేటెడ్ ఇన్ యువర్ విలేజ్, అనగా మీ గ్రామంలో పండించే పంటలు ఏవి? ఆన్సర్ ఈజ్ రైస్, జవర్, బజ్రా, మేజ్, రాగి, స్మాల్ మిల్లెట్స్, పల్సెస్, టొబాకో, కాటన్ అండ్ షుగర్ కేన్ క్రాప్స్ ఆర్ కల్టివేటెడ్ ఇన్ మై విలేజ్, అనగా వరి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, రాగులు, చిరుధాన్యాలు, పప్పులు, పొగాకు, పత్తి, చెరకు మొదలగునవి పంటలు మా గ్రామంలో పండిస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద క్రాప్స్ మెన్షన్డ్ ఇన్ ద మ్యాప్, అనగా పటంలో చూపించబడిన పంటలు ఏవి? ఆన్సర్ ఈజ్ బనానా, రైస్, స్వీట్ ఆరెంజ్, ఓక్రా, టర్మరిక్, లైఫ్ స్టాక్, సోర్గం, టొమాటో ఆర్ ద క్రాప్స్ షోన్ ఇన్ ద మ్యాప్. నెక్స్ట్ క్వశ్చన్, లిస్ట్ అవుట్ ద క్రాప్స్ విచ్ గ్రో ఇన్ యువర్ డిస్ట్రిక్ట్, మీ జిల్లాలో పండించే పంటల జాబితా రాయండి. ఆన్సర్ ఈజ్ రైస్, జోవర్, బజ్రా, మేజ్, రాగి, స్మాల్ మిల్లెట్స్, పల్సెస్, టొబాకో, కాటన్ అండ్ షుగర్ కేన్ ఎక్సెట్రా ఆర్ ఇంపార్టెంట్ క్రాప్స్ గ్రోన్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మేజర్ క్రాప్స్ కల్టివేటెడ్ ఇన్ అవర్ స్టేట్, మన రాష్ట్రంలో పండించే ప్రధాన పంటలు ఏవి? ఆన్సర్ ఈజ్ బనానా, రైస్, స్వీట్ ఆరెంజ్, ఓక్రా, టర్మరిక్, లైఫ్ స్టాక్, సోర్గం, టొమాటో ఆర్ ద మేజర్ క్రాప్స్ కల్టివేటెడ్ ఇన్ అవర్ స్టేట్, అనగా అరటి, వరి, కమలాలు, కీర, పసుపు, పశుగ్రాసం, జొన్నలు, టమాటా మన రాష్ట్రంలో పండించే ప్రధాన పంటలు. నెక్స్ట్ వర్క్షీట్ 9లో ఫస్ట్ వన్, రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, పదాలు చూచి రాయడం. ఇటువైపు ఉన్న పదాలను ఇటువైపు రాయడం. సెరల్స్, ఫాక్స్టైల్ మిల్లెట్స్, బ్రౌన్ టాప్ మిల్లెట్స్, లిటిల్ మిల్లెట్స్, బార్నియార్డ్ మిల్లెట్స్, గుడ్ ఫుడ్, హెల్దీ ఫుడ్. నెక్స్ట్ వర్క్షీట్ 9లో సెకండ్ వన్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, కింది ప్రశ్నలకు జవాబులు రాయడం. మొదటిది, నేమ్ ద డిఫరెంట్ మిల్లెట్స్ దట్ గ్రో ఇన్ అవర్ స్టేట్, మన రాష్ట్రంలో ఏ చిరుధాన్యాలను పండిస్తున్నారు? ఆన్సర్ ఈజ్ ఫాక్స్టైల్ మిల్లెట్స్, బ్రౌన్ టాప్ మిల్లెట్స్, లిటిల్ మిల్లెట్స్, కోడో మిల్లెట్స్, బార్నియార్డ్ మిల్లెట్స్ ఎక్సెట్రా ఆర్ ద మిల్లెట్స్ గ్రోన్ ఇన్ అవర్ స్టేట్, అనగా కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికలు, ఊదలు మొదలైన చిరుధాన్యాలు మన రాష్ట్రంలో పండిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ గుడ్ ఫుడ్, మంచి ఆహారం అంటే ఏమిటి?
Answer is, the food we take in for the energy we need to do things on a daily basis is called good food. Example, rice, pulses, leafy vegetables, fruits and eggs. అనగా మనం రోజువారీ పనులు చేసుకున్నటకు కావలసిన శక్తి కోసం తీసుకునే ఆహారాన్ని మంచి ఆహారం అంటారు. ఉదాహరణ, అన్నం, పప్పు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు మొదలైనవి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ హెల్తీ ఫుడ్? ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమిటి? ఆన్సర్ ఈస్, ఫుడ్ దట్ ప్రొటెక్ట్స్ అవర్ బాడీ ఫ్రమ్ డిసీజెస్ ఈస్ కాల్డ్ హెల్తీ ఫుడ్, బ్యాలెన్స్డ్ ఫుడ్ ఆర్ బ్యాలెన్స్డ్ డైట్. ఎగ్జాంపుల్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్స్, స్ప్రౌట్స్, ఇడ్లీ, దోశ ఎక్సెట్రా. అనగా మన శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడే ఆహారాన్ని ఆరోగ్యకరమైన ఆహారం అని అంటారు. ఉదాహరణ పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, మొలకలు, ఇడ్లీ, దోశ మొదలగునవి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ డూ యూ ఈట్ డైలీ? ప్రతిరోజు నీవు ఏం తింటావు? ఆన్సర్ ఈజ్, ఐ ఈట్ రైస్, పల్స్, గ్రీన్స్, మిల్క్, ఫ్రూట్స్, ఎగ్, పల్లీ, చిక్కీ డైలీ. అనగా నేను ప్రతిరోజు అన్నం, పప్పు, ఆకుకూరలు, పాలు, పండ్లు, గుడ్డు, పల్లీ, చిక్కీ తింటాను. నెక్స్ట్ వర్క్షీట్ టెన్లో ఫస్ట్ వన్, రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయడం, ఇటువైపు ఉన్న పదాలను ఇటువైపు రాయడం. సోర్గం, పొటాటో, జాగరి, స్వీట్ పొటాటో. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, లెంటిల్స్, స్ట్రాంగ్, గ్రీన్ గ్రామ్, చిక్ పీస్, ప్రోటీన్. నెక్స్ట్ వర్క్షీట్ 10లో సెకండ్ వన్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. కింది ప్రశ్నలకు జవాబులు రాయడం. ఫస్ట్ క్వశ్చన్, వై డూ వీ టేక్ ఫుడ్? మనం ఆహారం ఎందుకు తీసుకుంటాం? ఆన్సర్ ఈజ్, వీ టేక్ ఫుడ్ ఫర్ ఎనర్జీ అండ్ హెల్త్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్? పిండి పదార్థాలు ఎక్కువగా ఎందులో లభిస్తాయి? ఆన్సర్ ఈజ్, రైస్, వీట్, సోర్గం, మేజ్, మిలెట్స్, పొటాటోస్, జాగరీ, స్వీట్ పొటాటోస్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అనగా వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, బంగాళదుంపలు, బెల్లం, చిలకడ దుంపలు మొదలైన వాటిలో పిండి పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఐటమ్స్ యూ ఈట్ ఎట్ హోమ్. అనగా శక్తినిచ్చే ఆహార పదార్థం నీవు ఇంటి వద్ద ఏమి తింటావు? ఆన్సర్ ఈజ్, ద ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఐటమ్స్ ఐ ఈట్ ఎట్ హోమ్ ఆర్ రైస్, వీట్, సోర్గం, మేజ్, మిల్లెట్స్, పొటాటోస్, జాగరీ, స్వీట్ పొటాటోస్ ఎక్సెట్రా. అనగా వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, బంగాళదుంపలు, బెల్లం, చిలకడ దుంపలు మొదలైనవి ప్రతిరోజు మా ఇంట్లో నేను తినే శక్తినిచ్చే ఆహార పదార్థాలు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద రిచ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్? అధికంగా ప్రోటీన్ లభించే వనరులు ఏవి? ఆన్సర్ ఈజ్, గ్రీన్ గ్రామ్, చిక్ పీస్, బ్లాక్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, పీస్, లెంటిల్స్, పల్సెస్, ఎగ్స్ అండ్ మీట్ ఆర్ ద రిచ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. అనగా పెసలు, శనగలు, మినుములు, కందులు, బఠానీలు, కాయధాన్యాలు, పప్పు ధాన్యాలు, గుడ్లు, మాంసం మొదలైనవి అధికంగా ప్రోటీన్ లభించే వనరులు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, లిస్ట్ అవుట్ ద ఫుడ్ ఐటమ్స్ కన్సిస్టింగ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఇన్ యువర్ డైలీ డైట్. అనగా మీ రోజు తినే ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాల జాబితా రాయండి. ఆన్సర్ ఈజ్, ద ఫుడ్ ఐటమ్స్ కన్సిస్టింగ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ మై డైలీ డైట్ ఆర్ రైస్, రోటీ, ఇడ్లీ, జొన్న రోటి, మిల్లెట్స్, పొటాటోస్, జాగరి ఎక్సెట్రా. అనగా నేను రోజు తినే ఆహారంలో ఉండే పిండి పదార్థాలు గల ఆహారాలు ఏమనగా అన్నం, చపాతి, ఇడ్లీ, జొన్న రొట్టి, చిరుధాన్యాలు, బంగాళదుంపలు, బెల్లం మొదలగునవి. నెక్స్ట్ ద ఫుడ్ ఐటమ్స్ కన్సిస్టింగ్ ప్రోటీన్స్ ఇన్ మై డైలీ డైట్ ఆర్ గ్రీన్ గ్రామ్, చిక్ పీస్, బ్లాక్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, పీస్, లెంటిల్స్, పల్సెస్, ఎగ్స్ అండ్ మీట్ ఎక్సెట్రా. అనగా నేను రోజు తినే ఆహారంలో ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలు ఏమనగా పెసలు, శనగలు, మినుములు, కందులు, బఠానీలు, కాయధాన్యాలు, పప్పు ధాన్యాలు, గుడ్లు, మాంసం మొదలైనవి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్? సమతుల ఆహారం అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్, ఫుడ్ విచ్ హ్యాస్ ఆల్ న్యూట్రియంట్స్ ఇన్ కరెక్ట్ ప్రపోర్షన్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఆర్ బ్యాలెన్స్డ్ డైట్. అనగా సరైన నిష్పత్తిలో అన్ని పోషకాలను కలిగి ఉన్న ఆహారాన్ని సమతుల్య ఆహారం అంటారు. నెక్స్ట్ వర్క్షీట్ 10లో థర్డ్ది, ఐడెంటిఫై అండ్ రైట్ ద స్టేజెస్ ఆఫ్ ప్లాంట్ లైఫ్ సైకిల్. మొక్క జీవిత చక్రం రాయాలి. మొదటిది సీడ్స్, అనగా విత్తనాలు. రెండవది సీడ్ ప్లాంటింగ్, అనగా విత్తనం నాటడం. మూడవది జెర్మినేషన్, అనగా అంకురోత్పత్తి. నెక్స్ట్ 4 స్ప్రౌట్, అనగా మొలకెత్తుట. 5 సీడ్లింగ్, అనగా మొలక. నెక్స్ట్ 6వది ప్లాంట్, అనగా మొక్క. 7వది పూలు పూయడం. 8వది కాయలు కాయడం. నెక్స్ట్ వర్క్షీట్ 11. వర్క్షీట్ 11లో అసెస్మెంట్, ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్, అభ్యాసాన్ని మెరుగుపరచుకోవడం. మొదటి ప్రశ్న, వాట్ ఈస్ కల్టివేషన్? వ్యవసాయం అనగానేమి? ఆన్సర్ ఈజ్, ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద స్టెప్స్ టేకెన్ ఫర్ ప్లాంట్ గ్రోత్ అండ్ ఫ్రూటింగ్ ఈస్ కాల్డ్ కల్టివేషన్. అనగా మొక్కల పెరుగుదలకు, ఫలసాయానికి చేపట్టే చర్యలన్నింటినీ కలిపి వ్యవసాయం అని అంటారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఈజ్ ఇట్ గుడ్ టు యూజ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, వై?
అనగా రసాయనిక ఎరువులు పురుగుల మందులు వాడడం మంచిదేనా? అయితే ఎందుకు? ఆన్సర్ ఈజ్ టు గెట్ హై ఈల్డ్ అండ్ టు ప్రొటెక్ట్ క్రాప్స్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు యూస్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇండిస్క్రిమినేట్లీ బికాస్ దీస్ ప్రొడక్ట్స్ కాజ్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ అండ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ ఎన్విరాన్మెంట్. అనగా అధిక దిగుబడి పొందేందుకు, పంటలను కాపాడుకునేందుకు రసాయనిక ఎరువులు పురుగుల మందులు విత్తలు విడిగా వాడడం మంచిది కాదు, ఎందుకంటే ఈ ఉత్పత్తులు క్యాన్సర్ వంటి వ్యాధులను కలిగిస్తాయి మరియు పర్యావరణానికి కూడా మంచిది కాదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్ గ్రెయిన్స్? గింజలను నిల్వ చేయడం వలన ఉపయోగాలు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ప్రిజర్వింగ్ ఫుడ్ గ్రెయిన్స్ మేక్స్ దెమ్ యూస్ఫుల్ ఫర్ ఫ్యూచర్ నీడ్స్. అనగా ఆహార ధాన్యాలను నిల్వ చేయడం వలన అవి భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ది ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ సెల్లింగ్ ప్రిజర్వ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అట్ ఎ గుడ్ ప్రైస్ లేటర్. అనగా నిల్వ చేసిన ఆహార ధాన్యాలను తర్వాత మంచి ధరకు అమ్మడం వలన ఆదాయం వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, గుడ్ గ్రెయిన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ సీడ్స్ ఫర్ లేటర్ హార్వెస్ట్. అనగా మంచి ధాన్యాలను తర్వాత పంటకు విత్తనాలుగా వాడవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ క్వశ్చన్స్ వుడ్ యూ ఆస్క్ ఏ ఫార్మర్ ఇన్ యువర్ విలేజ్ టు నో అబౌట్ ప్యాడీ కల్టివేషన్? అనగా వరి పంట గురించి తెలుసుకోవడానికి మీ గ్రామంలో రైతుని ఏ విధమైన ప్రశ్నలు అడుగుతావు అని అర్థం. మొదటి ప్రశ్న, ఇన్ విచ్ సీజన్ ప్యాడీ క్రాప్ ఇస్ హార్వెస్టెడ్? అనగా వరి పంటను ఏ కాలంలో పండిస్తారు? సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కల్టివేటింగ్ ప్యాడీ క్రాప్? అనగా వరి పంటను పండించడంలో ఏ ఏ దశలు ఉంటాయి? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఆర్ యూజ్డ్? అనగా ఏ ఏ రకాల విత్తనాలు వాడతారు? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ అగ్రికల్చరల్ టూల్స్ ఆర్ యూజ్డ్? అనగా ఎటువంటి వ్యవసాయ పనిముట్లు వాడతారు? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఆర్ యూజ్డ్? అనగా ఎటువంటి ఎరువులు పురుగు మందులు వాడతారు? నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాట్ ప్రికాషన్స్ ఆర్ టేకెన్ టు ఎన్ష్యూర్ ఏ గుడ్ హార్వెస్ట్? అనగా పంట బాగా పండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, సో ద సీడ్స్ ఆఫ్ కొరియాండర్ ఆర్ ఫెనుగ్రిక్ ఇన్ యువర్ గార్డెన్ అట్ హోమ్, అబ్జర్వ్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్ ఫర్ 2 weeks, మెజర్ అండ్ రికార్డ్ ద హైట్ ఆఫ్ ద ప్లాంట్ ఇన్ యువర్ నోట్బుక్. దే పిల్లల చేత ఇంటి పెరటిలో ధనియాలు మెంతులు విత్తనాలు వేయించి 2 వారాల పాటు వాటి పెరుగుదలను పరిశీలించి వాటి పొడవును కొలిచి నోటు పుస్తకంలో నోట్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, మీట్ సమ్ ఫార్మర్స్ ఇన్ యువర్ లొకాలిటీ అండ్ కలెక్ట్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫిల్ ద టేబుల్. అనగా మీ ప్రాంతంలో ఉండే రైతులను కలిసి ఈ పట్టికను నింపాలి. మొదటి పట్టికలో రైతు యొక్క పేరు, 2వ పట్టికలో గ్రోయింగ్ క్రాప్, అతను వేసిన పంట పేరు రాయాలి. ఉదాహరణకు సీనయ్య రైస్, నాగయ్య కాటన్, కొండయ్య చిల్లీ, లక్ష్మమ్మ టర్మరిక్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, డ్రా అండ్ లేబుల్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై అండ్ ఫ్రాగ్. అనగా కప్ప సీతాకోక జీవిత చక్రాలను గీయాలి. మొదటిది లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై, ఈ విధంగా సీతాకోక చిలుక జీవిత చక్రం గీయాలి. నెక్స్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్, ఈ విధంగా కప్ప యొక్క జీవిత చక్రం గీయాలి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, గ్రో మైక్రో గ్రీన్స్ ఆఫ్ గ్రీన్ గ్రామ్, మస్టర్డ్, బ్లాక్ గ్రామ్, మిల్లెట్స్, సిసమే ఎక్సెట్రా ఇన్ పేపర్ కప్స్ అండ్ ప్రిపేర్ డెలిషియస్ ఫుడ్ ఐటమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ మదర్. రైట్ ద ప్రొసీజర్. అనగా ఇది స్టూడెంట్ చేయాల్సింది. పేపర్ కప్పుల్లో పెసలు, ఆవాలు, మినుములు, మిల్లెట్స్, నువ్వులు మొదలైనవి పెంచిచ్చి వాటి సహాయంతో ఆహార పదార్థాన్ని తయారు చేయించి రాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై మామ్ మేడ్ వడ ఫర్ మీ. అనగా మా అమ్మ నా కోసం వడ చేసింది. వడ మేకింగ్ ప్రొసీజర్ రాయాలి. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, పర్సన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ బిహైండ్ ద రైస్ వీ ఈట్. అనగా మనం తినే ఆహారం వెనక పనిచేసే వ్యక్తులు సంస్థలతో మైండ్ మ్యాప్ను నింపండి. ఫస్ట్ ఫార్మర్, సెకండ్ పీజెంట్ లేబర్స్ అనగా రైతు కూలీలు, నెక్స్ట్ కార్పెంటర్ అనగా వడ్రంగి వారు, నెక్స్ట్ మెషిన్ డ్రైవర్స్ అనగా యంత్రాలు నడిపేవారు, నెక్స్ట్ బ్లాక్ స్మిత్ అనగా కమ్మరి, నెక్స్ట్ బ్యాంక్స్ అనగా బ్యాంకులు, నెక్స్ట్ లెండర్స్ అనగా రుణదాతలు, నెక్స్ట్ ఫెర్టిలైజర్ కంపెనీస్ అనగా ఎరువుల కంపెనీలు, నెక్స్ట్ పెస్టిసైడ్ కంపెనీస్ అనగా పురుగు మందుల కంపెనీలు, నెక్స్ట్ మర్చెంట్స్ అనగా వ్యాపారులు, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ అనగా నీటిపారుదల శాఖ, నెక్స్ట్ రైస్ మిల్లర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో అగ్రికల్చర్ లెసన్ వర్క్షీట్ 6-11 అయిపోయినాయి. ముందు పార్ట్ 1 వీడియోని నేను ఐకార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్ లింక్లో కానీ ఇస్తున్నాను, కావలసే చూడకపోతే అందులో చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.